Shri Venkatesham Lakshmisham Anishtagnam Abhishtadam Chaturmukhera Tanayam Srinivasam Bhajenisham Vyasaya Bhavanashaya Shrishaya Gunarashaye Hrudyaya Shuddha Vidyaya Madhvaya Cha Namo Namaha Shrivari Varshika Brahmotsava Sandarbhanga Tirumala Tirupati Devasthanamulo Chaturveda Parayanani Nirvahistunadi Shri Venkateswara Bhakthi Channel Pratyaksha Prasarani Andayastunadi Veekshinchutunnami Kandariki Kuda Swagatam Suswagatam Vedapati A Parabrahma Dwapara Yugam Yokka Chivari Bhagamulo Sakala Sajjanula వేదజ్ఞుల మేధస్సులో ఉన్నటువంటి వేదార్థ జ్ఞానమే కాక వేద పాఠములు తప్పిపోయింది. అపపాఠములచే స్వర అక్షర వర్ణ లోపముగాగా సరి అయిన మార్గాన్ని వారు వెతుక్కోలేక బాధపడుతూ ఉండగా బ్రహ్మరుద్రాది దేవతల ప్రార్థనచే శ్రీమన్నారాయణుడు వేదగమ్యుడు వేదవేద్యుడు నిగమైక వేద్యుడైనటువంటి ఆ మహావిష్ణువే ద్వాపర యుగాంత్యములో వ్యాస భగవానుడిగా అవతరించారు. ఉత్సన్నాన్ భగవాన్ వేదాన్ ఉజ్జహార హరిస్వయం చతుర్ధ వివదశ్చాంశ్చ చతుర్విశతిధ పునః ఏకశతధ సహస్రధ ద్వాదశధ ఆ స్వామి అవతరించి వేదములను అనంత వేదరాశిని ఒక్కసారి వీక్షించి దాన్ని ఈ కలియుగం వచ్చేది కలియుగము కలియుగంలో మనుష్యుల యొక్క మేధస్సుకు ఎంత కావాలో అంత ఒక్కొక్క భాగాన్ని తీసి పెడతామని దాంట్లో నుంచి ఆ వేద సముద్రం నుంచి కొన్ని బిందువులు బయట తీసిపెట్టి ఈ బిందువులు మీరు దీన్ని ఆస్వాదించండి అని చెప్పేసి ఋగ్వేదాన్ని దాన్ని 24 శాఖలుగా యజుర్వేదాన్ని 101 శాఖగా సామవేదాన్ని 1000 శాఖలుగా అథర్వవేదాన్ని 12 శాఖలుగా నిర్మించి ఇస్తే అందులో కొన్ని శాఖలు మాత్రమే ఇప్పుడు ఉపలబ్ధంగా మనకు దొరుకుతున్నది ఉపలబ్ధంగా ఉన్నది. అందులో తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా వేద భాగాన్ని సంరక్షిస్తూ ఉన్నది. ఈనాటి పారాయణంలో ఋగ్వేద దీనికి సంబంధించినటువంటి వారు తమ యొక్క పారాయణాన్ని ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు. జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిః సేదసాదానం ఉదుదత్యం జాతవేదసం దేవం వాహంతి కేతవాః దృశే విశ్వాయ సూర్యం అపత్యేతాయ వో యథా నక్షత్రాయం త్యక్తుభిః సూరాయ విశ్వచక్షసే అరుశ్రమస్య కేతవో విరశ్మయోజనాం అను భ్రాజంతో అగ్నయో యథా తరణిర్విశ్వదర్శతో జ్యోతిష్కృతాసి సూర్యా విశ్వమాభాసి రోచనం ప్రత్యం దేవానాం విష ప్రత్యంగుదేషిమానుషాన్ ప్రత్యం విశ్వం స్వర్దృశే ఏనా పావక చక్షాసా భురణ్యం తంజనాం అను తమం వారుణ పశ్యాసి విద్యామే శిరజస్పృత్వహామిమానో అక్తుభిః పశ్యన్ జన్మాని సూర్య సప్తత్వా హరితో రథే వహంతి దేవ సూర్య శోచిష్కేశం విచక్షణ అయుక్త సప్త సింధువశూరో రథస్య నప్త్యాః తాభిర్యాతి స్వయుక్తిభిః ఉద్వయంతమాసస్పరి జ్యోతిష్పశ్యన్ ఉతారం దేవం దేవత్రా సూర్యమగన్ మజ్జ్యోతిరుత్తమం ఉద్యన్నద్యమిత్రమః ఆరోహన్నుత్తరాన్ దివం హృద్రోగం మమ సూర్య హరిమాణం చ నాశయ శుకేషు మే హరిమాణం రోపణాకాసుదత్మసి అథో హారిత్రవేషు మే హరిమాణం నిదత్మసి
ఉదాగాదయమాదిత్యో విశ్వే సహసా ద్విషంతం మహ్యం రంధయన్వో అహం ద్వేషతే రాధం సూర్యో నః నో దివః దివస్పాతు పాతు వాతః వాతో అంతరిక్షాత్ అంతరిక్షాదిత్యంతరిక్షాత్ అగ్నిర్నః నః పార్థివేభ్యః పార్థివేభ్య ఇతి పార్థివేభ్యః జోషా సవితః సవితర్యస్య యస్యతే తే హరాః హరశతం శతం సవాన్ సవాం అర్హతి అర్హతేత్యర్హతి పాహినాః నో విద్యుతాః నిర్ద్యుతః పతంత్యాః పతంత్యా ఇతి పతంత్యాః చక్షున్నః నో దేవః దేవః సవిత సవిత చక్షుః చక్షున్నః న ఉత ఉత పర్వాతః పర్వాత ఇతి పర్వాతః చక్షుర్ధాత ధాత దాధాతు దాధాతు నః న ఇతి నః చక్షున్నః నో దేవై దేహి చక్షుషే చక్షుషే చక్షుః చక్షుర్విఖ్యై విఖ్యై తనోభ్యః విఖ్యా ఇతి విఖ్యై తనోభ్య ఇతి తనోభ్యః సంచా చేదం ఇదం వే విచ చ పశ్యేమ పశ్యేమేతి పశ్యేమ సుసందృశం త్వా వయం ప్రతి పశ్యేమ సూర్య విపశ్యేమ పశ్యేమ నృచక్షాసః నృచక్షాస ఇది నృచక్షాసః ఓం. మృగములకు రాజు మృగపతి మృగరాజు అని సింహాన్ని పిలుస్తాను. సింహము మృగరాజు అయితే సూర్యుడు గ్రహరాజు, సకల గ్రహములకు మొదటివాడు, మొదట లెక్కింపబడినవాడు రాజుగా. రాజా అనే శబ్దానికి స్వయం ప్రకాశ అని అర్థం. సంస్కృతంలో రాజ శబ్దానికి తనంతటకు తాను స్ఫురించే ప్రకాశించే వ్యక్తి. సింహానికి మృగరాజు అని కేవలం ఒక నాయకుడుగా చెప్పొచ్చు, కానీ సూర్యునికి గ్రహరాజు అని చెప్పేసి స్వయం ప్రకాశుడైనటువంటి సూర్యుడు నిజంగా గ్రహరాజు. సకల గ్రహముల యందు మొట్టమొదట లెక్కింపబడినటువంటి వాడు, సకల ప్రాణికోటికి ఆప్త బంధు. కమలములు వికసిస్తుంది అంట, కమలములే కాదు ప్రాణకోటి యొక్క హృదయమే వికసిస్తుంది ఈ సూర్యుని వల్ల. అలాంటి సూర్యునికి సంబంధించిన సౌర సూక్తాన్ని ఇంతవరకు ఋగ్వేదం వారు పారాయణం చేశారు. ఇక యజుర్వేదములో శుక్ల యజుర్వేద కాణ్వ శాఖ వారు తమ వంతు పారాయణాన్ని కొనసాగవలసిందిగా కోరుతున్నాం. సూర్యస్య రశ్మిషు
సూర్యస్య రశ్మిషు రశ్మిషు సూర్యస్య సూర్యస్య రశ్మిషు రశ్మిష్విది రశ్మిషు ఏషామప్స్వప్సు ఏషామప్సు సదస్సదోప్సు ఏషామప్సు సదః అప్సు సదస్సదోప్స్వప్సు సదస్కృతం కృతజ్ఞసదోప్స్వప్సు సదస్కృతం అప్స్విత్యపూప్సు సదస్కృతం కృతజ్ఞ సదస్సదస్కృతం తేభ్యస్తేభ్యః కృతజ్ఞ సదస్సదస్కృతం తేభ్యః కృతంతేభ్యస్తేభ్యః కృతం కృతంతేభ్యః సర్పేభ్యః సర్పేభ్యస్తేభ్యః కృతం కృతంతేభ్యః సర్పేభ్యః తేభ్యః సర్పేభ్యః సర్పేభ్యస్తేభ్యస్తేభ్యః సర్పేభ్యో నమో నమః సర్పేభ్యస్తేభ్యస్తేభ్యః సర్పేభ్యో నమః సర్పేభ్యో నమో నమః సర్పేభ్యః సర్పేభ్యో నమః నమ ఇతి నమః ఓం. ఇంతవరకు యజుర్వేద కృష్ణ యజుర్వేద శుక్లయజుర్వేద కాణ్వశాఖ వారు సర్ప సూక్తాన్ని సర్పదేవతా ప్రార్థనను గావించారు. సర్పములు అనేటప్పటికీ మనం చూచే పుట్టల్లో చెట్లలో అరణ్యాల్లో కనిపించే సర్పములని అనుకుంటాం, అవి వేరే. సాధారణంగా కనిపించే సర్పాలు వేరేది, పాములు విషప్రాణులు. సర్పదేవత సర్పజాతిని కశ్యప కద్రువ యొక్క సంతానంలో వచ్చినటువంటివి. ఆ కద్రువదేవికి పుట్టినటువంటి ఆ సర్పాల్లో కూడా క్రూర సర్పాలు, అనవసరంగా ప్రాణకోటికి హింసించేవి ఉన్నది. యోగ్యమైనటువంటి యోగ్య సంతానం, యోగ్య సర్పదేవతలు ఉన్నారు. నిజమైన సర్పదేవతలు మానవ జాతికి సహకారం చేసేవారే, ఉపకరించేవారే. మానవులు తమ యొక్క వంశవృద్ధికి, తమ యొక్క వంశ వికాసానికి సర్పదేవతల ఆరాధన చేస్తారు. దానివల్ల ఆ మానవ జాతి చాలా బాగా అభివృద్ధి పొందుతుంది, వంశాభివృద్ధి కలుగుతుంది అని. అలాంటి సర్పదేవతలు మానవుల పైన ఎలాంటి అనుగ్రహాన్ని చేస్తారు అనే ఒక సూక్తాన్ని మనం విన్నాము. తర్వాత యజుర్వేదంలోనే కృష్ణ యజుర్వేద తైత్తిరీయ శాఖ వారు ఇప్పుడు తమ వంతు పారాయణాన్ని కొనసాగవలసిందిగా కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. నమో నమో భవతి జాయమానోన్హాంకేతురుషసామేత్యగ్రే భారం దేవేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః యమాదిత్యా అగుంషుమా ప్యాయయంతి యమక్షితమక్షితయః పిబంతి తేన నో రాజా వరుణో బృహస్పతిరాప్యాయయంతు భువనస్య గోపాః ప్రాచ్యాం దిశి త్వమింద్రాసి రాజోతో దీచ్యాం వృత్రహన్ వృత్రహాసి యత్రయంత్రి శ్రోత్యాస్తజ్జితంతే దక్షిణతో వృషభేధి హవ్యః ఇంద్రో జయాతి న పరాజయాత అధిరాజో రాజసురాజయాతి విశ్వాహి భూయా పృతనా అభిష్టిరుపసజ్జో నమస్యో యథా సత్ అస్యే దేవ ప్రరిచే మహిత్వం దివః పృథివ్యా పర్యంతరిక్షాత్ స్వరాణింద్రో దమా విశ్వగూర్తస్వరిరమత్రో భవక్షేరణాయ అభిత్వా శూరనో నుమో దుగ్ధా ఇవ ధేనవః
ईशानमस्य जगतः सुवर्दृशमीशानमिन्द्रतस्थुषः त्वामिद्धि हवामहे साता वाजस्य कारवः त्वां वृत्रेष्विन्द्रसत्पतिर्नरस्त्वाङ्गाष्ठा सर्वतः यद्याव इन्द्रते शतगुंशतं भूमिरुतस्युः न त्वा वज्रिं सहस्रपुंसूर्या अनुनजातमष्टरोदसी पिबा सोममिन्द्रमन्दतु त्वा यन्ते सुषावहर्यश्वाद्रिः सो दुर्बाहुभ्यागुंसु यतो नार्वा रेहतीर्नः सधमाद इन्द्रे सन्तु तु विवाजाः क्षुमन्तो याभिर्मदेमा उदर्नेषु जयस्तव विज्योतिषो दुत्यञ्जातवेदसगो सप्तत्वा हरितो रथे वहन्ति देव सूर्या शोचिष्केशं विचक्षणा चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षगुं सूर्य आत्मा जगतस्तस्थुषश्च विश्वे देवारुता वृधऋतुभिर्हवनश्रुतः जुषन्तां युज्यम्पयः विश्वे देवा शृणुते मगुं हवं मे ये अन्तरिक्षे य उपद्यविष्ठा ये अग्निजिह्वा उत वा यत्रा आसद्यास्मिन् बर्हिषिमादयध्वम् ॐ इन्तवरकु కృష్ణ యజుర్వేద తైత్రీయ శాఖ వారు సూర్య భగవానుని గొప్పతనాన్ని అతని మహోపకారాన్ని గురించి స్తుతించారు. సూర్యుడు కాల సూచకుడు, కాలాన్ని సూచించేవాడు, ప్రతినిత్యము ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, తద్వారా ప్రాణకోటిని వికసింపజేస్తాడు. మనం యొక్క సమయాన్ని నిర్దిష్ట సమయం అని చెప్పేసి కొలుస్తాం, క్షణ లవ నిమిష గడియ విగడియలు, దిన పక్ష మాస అయన ఋతు సంవత్సరం అని ఈ కాలాన్ని సూచించేవాడే కాల సూచియే ఆ భాస్కరుడు సూర్యుడు. తన యొక్క ఉదయాస్తమముల ద్వారా అందరినీ కూడా శక్తి, అందరికీ శక్తిని, కేవలం శక్తే కాదు, మనుష్యులే కాదు, ఒక ఏదైనా ఒక అంకురము భూమి నుంచి మొలకెత్తి పైకి రావాలన్నా కూడా సూర్యుని అనుగ్రహం కావాలి. సూర్యుడే ఉదయించని దేశం ఏదైనా ఉన్నట్టయితే ఆ దేశంలో చిన్న అంకురము గడ్డి కూడా పెరగదు. ఒక అంకురము, ఒక వృక్షం పెరగడానికి నీరు భూమి ఎంత అవసరమో అదేవిధంగా సూర్యుడు కూడా అంతే అవసరమట. ఒక మనుష్యులే కాదు, పశుపక్షులే కాదు, ఈ అంకురములు వృక్షములు ఇవి కూడా పెరగాలంటే సూర్యుని అనుగ్రహం కావాలి. నవోభవతి జాయమానోన్నాం కీతృషసాం ఏత్యగ్రమని చెప్పేసి ఆ సూర్య భగవాను యొక్క అద్భుత మహిమను కొనియాడే సూక్తాన్ని ఇంతవరకు పారాయణం చేశారు. ఇక మైత్రాయణ శాఖ కృష్ణ యజుర్వేదంలో వారు పారాయణాన్ని చేస్తారు. శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. ఓం రతం వదిష్యామి సత్యం వదిష్యామి బ్రహ్మవదిష్యామి తన్మామవతో తద్వక్తారమవతో అవతు మామ అవతు వ
ప్రతిష్ఠితం మనో మే వాచి ప్రతిష్ఠితం ఆవిరాయర్మయి దేహి వేదస్య వాణీష్ఠ ఉపతిష్ఠందో శ్రీమహాసరస్వత్యై నమః ఓం ఉదయమోత్తరన్నయాగ్నేహృతేనాహుతా సమేనం వర్చసా సృజ ప్రజయా చ బహుంగృహీ ఇంద్రేమం ప్రతరన్నయ స జాతానామసద్వశీ రాయస్పోషేన సగుం సృజ దేవేభ్యో భాగత అసత్ యస్య కర్మ గృహే హరిస్త్వమగ్నే వర్ధయాత్వమ్ తస్మై దేవా అధిబ్రువన్నయం చ బ్రహ్మణస్పతి ఆశిష్టిశానో వృషభో యుద్ధో ఘన ఘన క్షోభనశ్చర్షణీనా సంక్రందనో నిమిష ఏక వీర శతగుంసేన అజయత్ సాకమింద్ర సంక్రందనేన నిమిషేన జిష్ణునా యత్కారేణ దుష్యవనేన ధృష్ణునా తదింద్రేణ జయతత్సహద్వయ్యుధో నర ఇషు హస్తేన వృష్ణా స ఇషు హస్తే సనిషంగిభిర్వశీ సగ్గసృష్ట సుయత్స్వింద్రో గణేషు సగం సృష్టజిత్ సోమపాపాహుషర్థ్యో ఊర్ధ్వదన్వా ప్రదిహితాభిరస్తా బృహస్పతే పరిధీయా రథేన రక్షోహమిత్రం అపపాదమానః ప్రభంజన్ సేనా ప్రమృణో యుధాజయన్ అస్మాగమేధ్యవిత ప్రధానా అభిగోత్రాణి సహసాగాహమాన ఆదాయ వీరశతమన్యురింద్రః దృశ్యవన ప్రతనాశాఢయోద్యోస్మాకగుంసేన అవతు ప్రయత్సవిజ్ఞాయస్థవిర ప్రవీర సహస్వాణ వాజీ సహమాన ఉగ్రహ అభివీరో అభిసత్వా సహోజిజ్జయేత్రమింద్రరథమతిష్ఠ గోవిత గోత్రభిదం గోవిదం వజ్రభాంజయంతమజ్మ ప్రవృణంతమోజస ఇమగుం సజాతా అనువీరయధ్వమింద్రగుం సఖాయ అనుసగుం రభధ్వం ఇంద్ర ఏషాన్నేత బృహస్పతిర్దక్షిణా యజ్ఞ పుర ఏతు సోమః దేవసేనామభిభంజతీనాంజయంతీనా మరుతోయంతో మధ్యే
Indrasya Vrishna Varunasya Rajna Adityana Marutagum Shardha Ugrama Mahamanasam Bhuvanachyavanam Ghoso Devanam Jayatamulasthat Asmakam Indrasamrute Shadvade Shvasmakaya Asmakam Vira Uttare Bhavant Vasmanugeva Avatapareshva Om Prajalana Paripalin Chedi Palakulu Rajulu Paripalistaru వారి యోగక్షేమాన్ని చూస్తారంటారు. ఎంతవరకు చూడగలుగుతారో రాజులు పాలకులు. భూమిలో నీరుంటే భూమి పైన ప్రవహించే నీటిని అందజేయవచ్చు, విద్యుచ్ఛక్తిని అందజేయవచ్చు, పంటలు పండితే ధాన్యాన్ని అందజేయవచ్చు. పంటలు పండకపోయినా వర్షములు రాకపోయినా భూమిలో నీరు లేకపోతే ఏ పాలకులు ఏ రాజులు ఏం చేయలేరు. అయితే మానవులకు మానవ జాతికి అందరికీ నిజమైనటువంటి రాజులు ఎవరు అంటే మన దేవతలే. ప్రపంచం యొక్క అభ్యుదయానికి సర్వదా పాటుపడేవాళ్ళు ఈ దేవతలట. ఆ దేవతలు కృప కలిగిస్తే కరుణిస్తే వర్షం పడుతుంది, దేవతలు కరుణిస్తే పంటలు పండుతుంది, ఆ దేవతలకు కరుణిస్తే మానసిక సౌఖ్యము లభిస్తుంది. నిజమైన పాలకులు ఆ దేవతలు. మనం మర్చిపోతున్నాము, వేదములు హెచ్చరిస్తుంది, ఆ దేవతలను కొనియాడండి, ఉపాసన గావించండి, యజ్ఞముల ద్వారా ఆహుతిని ఇవ్వండి, వారు సంతోషిస్తే ప్రాణకోటి యొక్క హృదయం వికసిస్తుంది, పంటలు పండుతుంది, వర్షములు కురుస్తుంది, అందరూ సుఖశాంతులతో రాజు రాష్ట్రము అందరూ కూడా ప్రజలందరూ బాగుంటారు అనే అంశాన్ని చక్కగా పారాయణం చేశారు. తర్వాత సామవేదములో కౌతుమ శాఖ వారు తమ పారాయణాన్ని ఇప్పుడు కొనసాగిస్తారు. ఓం నీలో ప్రదాభాస సామవేదోహయారణః అక్షమాలాన్వితో దక్షే వామేకం బుధర స్మృతః ఓం భూదత్యం ఓహరి జాతావేదా దేవం భక్తి Yeah.
ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. మనకు ఆరోగ్యం కావాలంటే ఇచ్చేవాడు భాస్కరుడు, సూర్యుడట. ఒక్కొక్క దేవతను ఒక్కొక్క కార్యం కొరకు మనం ప్రార్థిస్తాం. సూర్యుడు ఆరోగ్యాన్ని కలుగజేస్తాడట, అందుకే ఆరోగ్యం భాస్కరాదిచ్చేతట. సూర్యుని ప్రభావం బాగా ఉన్నప్పుడు ఆరోగ్యం బాగా ఉంటుందట. అందుకే హేమంత ఋతువులో సూర్యుని ప్రభావం తక్కువగా ఉంటుంది. ఆ ఋతువు రోగములకు నిలయం అంటారు. సూర్యుని కిరణముల ద్వారా అది మన పైన పడినట్టయితే జీర్ణశక్తి పెరుగుతుంది. తిన్నటువంటి ఆహారం జీర్ణమవుతే ఏ రోగములు ఉండదు. ఆహారం జీర్ణం కాకపోతే రోగములు ఉద్భవిస్తుంది. ఆహారం జీర్ణం కావడానికి సూర్యుని యొక్క ప్రభావము, ఆరోగ్యం కలగడానికి కూడా సూర్యుని ప్రభావమే. మొత్తానికి ప్రాణకోటికి ఆరోగ్యాన్ని ఇస్తూ అదొక మహాభాగ్యము, వరం. అలాంటి మానవుల పైన ప్రాణుల పైన ఎలాంటి ఒక భావము లేకుండా మన యొక్క మానవ జాతిలో సాధారణంగా ఒకరికి సహాయం చేస్తామంటే వారి నుంచి మనకి ఏం లభిస్తుంది అని చూస్తాం. ప్రతిఫలాన్ని అపేక్షించి చేస్తాం. దేవతలు, అందులో సూర్యుడు, ప్రతిఫల అపేక్ష లేకుండా వాడు మనవాడా కాదా వేరేవాడా అని ఏది చూడకుండా ప్రతి ప్రాణిని కూడా ఉద్ధరించే గుణము ఆ సూర్యునిలో ఉన్నది. అలాంటి సూర్యుని గురించి ఇంతవరకు సామగానం చేశారు. అదే సామవేదములో జైమిని శాఖ వారు కూడా సూర్య సమాన్ని పారాయణం చేస్తారు. శ్రీమతే జైమిన్యాచార్యాయ నమః. శ్రీ తవకార గురవే నమః. అస్మద్గురుభ్యో నమః. ీతయే గృణ్యాదాతీత సచ్చీ బర్హిషి. ఆదిత్యా
సామని ద్వేతార్చ సామని వా యామోషో వాదినా దేవాజోతం సహ మనము ప్రతి హైందవ మన సాంప్రదాయంలో స్నానం చేసిన తర్వాత ఉదయము లేచి సూర్యుణ్ణి నమస్కరిస్తారు. కొందరు బయటికి వచ్చి సూర్యుని చూస్తూ నమస్కరిస్తారు. ఆ సూర్యోపాసన, సూర్య నమస్కారం అనేది మంచిది, ఆరోగ్యప్రదం అంటారు. అయితే సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఉండని, దానికంటే సూర్యుడు అన్నట్టయితే వెలుగునిచ్చేవాడు, చీకటిని పోగొడతాడు, తర్వాత శత్రుపీడ శత్రు నాశనం గావిస్తాడు. దుషంతం మక్యం రందయన్మోహం దుషతీరథమని సూర్యుడు అన్నీ ఉపకారాలు చేస్తాడు.
శత్రుపీడ అంటే ఏ శత్రువు? బాహ్య శత్రువులు శత్రువులైతే ఆ బాహ్య శత్రువుల కంటే ఎప్పుడు మన వెంట పడుతూ ఉండే ఒక శత్రువు అంతఃశత్రువు ఏది? మనలో ఉండి మమ్మల్ని పీడించే మన అజ్ఞానమే ఒక శత్రువు. అలాంటి అజ్ఞానం అనే శత్రువును పోగొట్టేవాడు. అంతేకాదు, సూర్యుడు వెలుగునిచ్చి చీకటిని పోగొడతాడు కదా. మనకు ఈ చీకటి కాదు, ఇంకొక చీకటి ఉన్నది. సూర్యుడు వచ్చినా వెలుగిచ్చినా ఇంకా కొన్ని అగుపించదు. అది ఏది అంటే, మనకు అజ్ఞానం అనే ఒక పెద్ద చీకటి ఉంది. ఆ చీకటిని పోగొట్టడానికి సూర్యుడు కాదు, సూర్యుని అంతర్గతుడైనటువంటి ధ్యేయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్, సూర్యుని మండలము లోపల ఉంటూ కమలాసనములో కూర్చొని శంఖ చక్రములను ధరించినటువంటి కిరీటహారములతో వెలుగునటువంటి ఆ శ్రీమన్నారాయణుడే ఆ సూర్యమండల మధ్యవర్తి అయి సూర్యునితో పాటు తాను లోపల ఉంటూ ప్రజలను వీక్షిస్తూ, ఎవరైతే ఆ సూర్యాంతర్యామైన లక్ష్మీ నారాయణుని ఉపాసిస్తారో వారికి అనాదిగా వచ్చిన అజ్ఞానమని ఆ చీకటిని పరిహరించి తన దివ్యమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. అది నేరుగా నారాయణుని చేరుకోలేం కాబట్టి మనకు త్రూ ప్రాపర్ ఛానల్ మీడియేటర్ ఎవరు? సూర్యుడు. సూర్యుని ఉపాసించి సూర్యుని అంతర్యామైనటువంటి ఆ భగవంతుని కృపకు పాత్రలు కావాలని ఈరోజు పారాయణం చేసిన చాలా వేద పండితులందరూ కూడా సూర్య సూక్తాన్ని సూర్యాంతర్గత ఆ స్వామిని గురించి కొనియాడారు. ఇక తర్వాత అథర్వణ వేదం వారు తమ పారాయణాన్ని కొనసాగవంచిందిగా కోరుతున్నాం. శ్రుతి స్మృతి నదీ పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణు భక్తి మహాఫేనం వందేహం శౌనకార్ణవం శన్నో దేవీరభిష్టాయ ఆపో భవంతు పీతయే శయ్యోరభిశ్రావంతునః అథర్వవేద పురుషాయ నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. సహృదయం సాం మనస్యమవిద్వేషం కృణోమి వః అన్యో అన్యమభిహర్యత వత్సం జాతమేవాజ్ఞా అనూరతః పితుః పుత్రో మాత్రా భావతు సమ్మానాః జాయాపత్యే మధుమతీం వాచం వదతు శంతి వాం మా భ్రాతా భ్రాతారం ద్విక్షన్మా స్వసారముత స్వసా సమ్యం చ సభ్రాతా భూత్వా వాచం వదత భద్రయా ఏనా దేవాన వియంతి నో చ విద్విషతే మిథః తత్కృణ్మో బ్రహ్మా వో గృహే సంజ్ఞానం పురుషేభ్యః జాయస్వంతశ్చిత్తినో మా వియౌష్ట సంరాధయంతః సధూరాశ్చరంతః అన్యో అన్యస్మై వల్గు వదంత ఏతాసద్ధ్రీచీనాన్ వత్సం మానసస్కృణోమి సమానే ప్రపాసహవోన్న భాగ సమానేయోత్రే సహవోయురజ్మి సంయం చోగ్నిం సాపర్యతారానాభిమివాభితాః సద్ధ్రీచీనాన్ వత్సం మానసస్కృణోమ్యేకస్నుష్టీ సంవనానేన సర్వాయ దేవామృతం రక్షమాణా సాయం ప్రాత సౌ మనసో వో అస్తు. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినా శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అథర్వణ వేదము ఆ శాఖ వారు ఈరోజు పారాయణం చేసింది సౌమనస్య సూక్తం అని. సౌమనస్యం అంటే మనస్సు సమాధానము, మనస్సు అందరిది ఏకమై ఉండుట. ఈనాటి కాలంలో
లోపమైందే విభిన్న మనస్సుతో, ఒక దేశము మరొక దేశముతో, ఒక సంస్థ ఒక ఇల్లు. అక్కడ ఉండేవారు ఎంతమంది ఉన్నారో అంత విభిన్నమైన మనస్సుతో వ్యవహరిస్తూ ఉంటారు. ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థ జరగాలన్నా, ఒక ఇల్లు బాగా ఉండాలన్నా, ఆ ఇంట్లో అన్ని వ్యవహారాలు బాగా సాగాలంటే కూడా ఆ మనస్సు యొక్క సౌమనస్యం అంటారు, ఏకమనస్కత అంటారు, ఒకే మనస్సుతో వ్యవహరించేది. అది భిన్న భిన్న మనస్సులు, విభిన్న విభేద అభిప్రాయాలు చాలా వస్తూ ఉంటుంది. అందుకే ఋగ్వేదం కూడా ఒక చోట చెప్తుంది, సమానీవ ఆకోతి సమాన హృదయాని వా సమాన వస్తువో మనో. మన అభిప్రాయాలు ఎంతమంది 1000 మంది ఉన్నా, 100,000 మంది ఉన్నా, 1,000,000 మంది ఉన్నా, ఒక చోట అందరూ చేరితే అందరి మనస్సు ఏకాభిప్రాయంతో ఉండాలి. సమానీవ ఆకోతి సమాన హృదయాని వా, మనస్సు సమానంగా, హృదయము వారి ఆకూతి అభిప్రాయాలు సమానంగా ఉండాలని ఉంటేనే ఆ ఒక సంస్థ తాను చేపట్టిన కార్యాన్ని బాగా దిగ్విజయంగా సాగిస్తుందట. ఒక రాష్ట్రము ఒక రాజు పరిపాలిస్తాడు, ఒక ఆర్గనైజేషన్ ఒక ఆఫీస్ కార్యాలయము, అతని కింద ఎందరో పనిచేస్తూ ఉంటారు. ఇతను చెప్పిన మాట వారు వినాలన్నట్టయితే చెప్తూనే పై చూపుకు వింటారు, మనస్సులో బాధపడతారు. అందరూ ఒకటిగా కావాలన్నట్టయితే అందరి మనస్సు ఏకం కావాలి. మేమందరం కలిసి ఉన్నామండి అంటాం, శారీరకంగా ఒక చోట ఉండవచ్చు, మనస్సులో ఒకరికొకరు తిట్టుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఒక సంస్థలో కావలసిన ముఖ్యమైనటువంటి విషయం ఇదే, అందరి మనస్సు ఏకాభిప్రాయంతో ఉండాలన్నట్టయితే ఆ మనస్సును నిగ్రహించి, మనస్సును బాగా చేతిలో పట్టుకొని పనిచేయించే దేవతలు ఎవరైతే ఉన్నారో వారి అభిప్రాయం, వారి యొక్క అనుగ్రహం కావాలి. మనో నియామకులు, మనో అభిమాని దేవతలు, వారిని ప్రార్థించండి. వేదములు చెప్తుంది సమానీవ ఆకోతి సమాన హృదయాని వాహన. అలాంటి మన అభిప్రాయాలు మన మనస్సు సమానంగా ఉండాలంటే లోపలుండే ఆ అభిమాని దేవతలు, అంతర్యామి ఆ భగవంతుడు నియామకుడు, అతని అనుగ్రహాన్ని పొంది అతన్ని పూజించి ప్రార్థించి అనుగ్రహాన్ని పొందిన తర్వాత 1,000,000 మంది కాదు, ఎంతమంది ఉన్నా కూడా అందరూ ఏకాభిప్రాయంతో ఉంటారు అనేదే ఈ వేద సందేశము. శ్రీకృష్ణార్పణమస్తు.